నాగమణి నాగమణి నా మాట చెప్పు. అది కాదు నాగమణి, ఇవాళ నాకు కొంచెం పని. నాగమణి నా మాట విన్ నాగమణి, నాగమణి నాగమణి. అయ్యో అమ్మా, అమ్మా ఏం గురు కాయకుండా నీ బొంద నీ పాడే ఎరా బాలింత పిల్లి ఎదురొస్తే మంచిదా? ఉండు అమ్మా, కొట్టే ఓపిక లేదు కానీ నా పేరు చెప్పి నువ్వే ఓ నాలుగు కొట్టుకో. యాభై కొట్టించోయా ఏటవరా అబ్బా, చెప్పలు కదయా బాబు, డబ్బులు నాకు కాదు సీలుగాడి గుగ్గిళ్ళకి. జమచచ్చ సుజాత, జమచచ్చ సుజాత. రాయ్ ఏం చేస్తున్నావురా? వంట. ఎప్పుడు చూసినా తిండి గోలైనా. ప్రపంచంలో ఇంకా చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. ఏంటి అమ్మాయిల చుట్టూ తిరిగి చెప్పు దెబ్బలు తిండం వగారలా? అబ్బా నాకు చాలా అర్జెంట్ పని ఉంది, నేను స్కూల్ దాకా వెళ్ళొస్తాను. పిల్లలకు బట్టలు అవి కుట్టాలేమో కనుక్కొస్తా వస్తా. మీరేంటి? జాకెట్లు కుట్టాలండి. అబ్బా మూడు రోజులు అవుద్ది, ఏడు రూపాయలు అవుద్ది. ఏడు రూపాయల సిటీలోనే అంత తీసుకోరు, నేను మూడు రూపాయలు ఇస్తాను. ఇక్కడికి అక్కడికి ఏమిటండి తేడా? కుట్టు మారుతుందా, మిషన్ మారుతుందా, సూది మారుతుందా, దారం మారుతుందా, కొలతలు మారుతాయా? జాకెట్ రూపే మారుతుంది. అవమానం. ఏమోయ్, నా సంగతి పూర్తిగా తెలియకుండా నీ ఇష్టం వచ్చేది మాట్లాడుతున్నావు. పల్లెటూరు టైలర్ కదా అని తేలిక చేసి మాట్లాడకు. నేను బాంబే యాక్స్ లో మూడేళ్లు పనిచేశాను, సినిమా యాక్టర్లు గుడ్డలు కుట్టాను. నా టైం బాగోక జమజచ్చ దొరక నేను చేసిన మోడల్స్ అన్ని బజార్లోకి వచ్చేసినాయి, కానీ లేకపోతేనా దుబాయ్కి వెళ్ళిపోయిండేవాడి. 14 ఆ అమ్మాయి ఇక్కడ బయలుదేరుంటుంది, ఈ అమ్మాయి ఇక్కడ బాధేస్తుంది. ఈ ఊరి వాళ్ళందరూ కాళ్ళు గడ్డాలు పట్టుకుని ఆపట్టి సరిపోయింది, కానీ 13½ గుడి మరకు తిరుగుంటుంది. ఇదేంట్రా బాబు, లేకపోతే ఈ ఊరి నుంచి ఎప్పుడు వెళ్ళిపోయేవాడు? 4½ ఆవిడ అక్కడ బళ్ళకు వచ్చేసి ఉంటుంది, ఈవిడ ఇక్కడ ప్రాణాలు తోడేస్తుంది. 4 నాకు హుక్స్ పెట్టదు. అవన్నీ వాడికి చెప్పండి. రాయ్ నేను చాలా బిజీ, కలెక్టర్ గారి భార్య నా కోసం జాకెట్ కుట్టాలని 3 రోజుల నుంచి వెయిట్ చేస్తుంటుంది, నేను వస్తా. మీరేం చెప్పదలుచుకున్న వాడికి చెప్పండి. అతను ఎంత బిజీయా? మా వాడు చక్రం తొక్కడం కాదండి, వాడి కాళ్ళకే చక్రాలు ఉన్నాయి. అంటే స్కూల్ పిల్లలకు బట్టలు కుట్టమని కాంట్రాక్ట్ వచ్చింది, అప్పటి నుంచి స్కూలు టీచర్స్ ఊపిరి సలపడలేదు. మరి మన పెళ్లి సంగతి? పెళ్లిదే ఉంది, పెళ్లి ఎప్పుడైనా చేసుకోవచ్చు. అమ్మో, కుట్టు జీవితానికి చాలా ముఖ్యమైనది. కుట్లలో నానా రకాలు ఉన్నాయి. చెవులు కుట్టడం, విస్తర్లు కుట్టడం, తేళ్లు జర్లు కుట్టడం. అయితే ఆ కుట్లు వేరు, ఈ కుట్లు వేరు. టైలర్ యొక్క పరితనాన్ని బట్టి కుట్టు ఉంటుంది. చాలా మంది కొంచెం పిచ్చెక్కినట్టు అనుమానం. అనుమానం కదా, నిజమే. ఇవాళ ముహూర్తం బాగునట్లేదు, వస్తా. ఒరే అబిగా ఉండవయ్యా, బత్తాలా చూస్తుంటాను. సుజాత టీచర్ ఎక్కడ ఉంటుంది? ఒప్పుగా వస్తున్న మధ్యలో నువ్వు ఏంటయ్యా? సీత స్వయంవరం, రాముడు విల్లు ఎక్కువ పెట్టెను. టీచర్ ఇంత లేటుగా వచ్చావే, వెధవా రా బలెక్కు. రాముడు విల్లు ఎక్కువ పెట్టెను. టీచర్ గుంజుడితి రాముడు విల్లు ఎక్కువ పెట్టెను. టీచర్ గోడ కూర్చువే, రాముడు విల్లు ఎక్కువ పెట్టెను. అబ్బా ఎన్నిసార్లు విల్లు ఎక్కువ పెడతా అండి. విల్లు ఎక్కువ పెట్టాడు, విరిచాడు, సుజాతని పెళ్లి కూడా చేసుకున్నాడు. సుజాతని కాదు, పెళ్లి చేసుకుని సీతని. ఇంతకు నువ్వెవరు అయ్యా? నా పేరు సుందరం, నాకు సుజాత టీచర్ కావాలి. నేనే సుజాత టీచర్ని. మీరా?
ఇంత అసహ్యంగా ఉన్నారేంటండి? అమ్మో, ఏమిటలా పిల్లి మొగలేస్తున్నారు? చూడండి, సుజాత టీచర్ కావాలని అడిగితే ఎలా గోప గుయ్యి అనిపిస్తున్నారో వారు. నా పేరు కూడా సుజాతే. మీరు సుజాత, జాకెట్, కొలతలు, పెగరత్వం, దడనక, జబజచ్చ, జత జడ. రండి. మీ పేరు? సుందరం అండి. ఏం కావాలి? జమజచ్చ. మీరు తెలుగు వాళ్ళు కదా? అబే, వందనాలండి. మరి పంజాబీ మాట్లాడుతున్నారేంటి? కొంచెం నాలుగు తడబడి. మీ పని ఏమిటన్నారు? టైలర్నండి. మొన్న మీ జాకెట్ కొలతలు తీసుకున్నారుగా, ఏడాపేడా. నన్ను క్షమించేయండి, అజ్ఞానంలో పడి ఎవరు సుజాతో ఎవరు సావిత్రో తెలియక. విషయానికి రండి. నేను 7వ తరగతి తప్పానండి. సంతోషం. సంతోషం ఏమిటండి? నేను మళ్ళీ ప్రైవేట్గా చదవాలనుకుంటున్నానండి. చదవండి. దానికి మీ సహాయం కావాలండి. ఓ, తప్పకుండా. చిచ్చి, నేను అడిగింది ఈ సహాయం కాదండి, మీరు కొంచెం ప్రైవేట్ చెప్తే. ప్రైవేటా? నా వల్ల కాదు బాబు. అలా అనకండి, మీరు ఎలాగైనా సరే నాకు ప్రైవేట్ చెప్తే. అబ్బా, చంపుతున్నారు కదండి, తర్వాత కనిపించండి. పరమ థ్యాంక్స్ అండి, ఇక చూసుకోండి మరి. నమస్కారం అండి, బాగున్నారా? అదేంటి, పొద్దునే కదా కలిశారు, అంతలోకి ఏమైపోతాను? అసలైనా మిమ్మల్ని ఇంటికి రమ్మన్నాను కదా, స్కూల్కి ఎందుకు వచ్చినట్టు? అది కాదండి, జాకెట్ కుట్టమనిచ్చారుగా. నేను ఎప్పుడు అంతే, ఏదైనా ఒప్పుకుంటే అయిపోయే వరకు నిద్రపోనండి. రేపు మీరు చెప్పే చదువైనా సరే. అయితే కుట్టేశారన్నమాట? ఎంత? 7 రూపాయలు ఏమంటారా? ఎందుకండి 7 రూపాయలు? సిటీలోనే అంతేవరకు 3 రూపాయలు చాలు. అదేంటి, నేను ఒకటే కదా ఇచ్చాను. మీరిచ్చింది ఒకటే, కానీ షేపులు బాగున్నాయి కదా అని నేనే 2 కుట్టాను. యూ రాస్కెల్, ఎంత ధైర్యం నీకు! నేనేమన్నా తప్పు మాట్లాడానండి? తప్పా తప్పున్నారా? చదువుకోవడానికి వచ్చి షేపుల గురించి మాట్లాడతావా? ఇదిగో నా సంగతి నీకు తెలీదు, మళ్ళీ నా కంట పడ్డావు, జాగ్రత్త. ఏమండి ఏమండి, తప్పైపోయిందండి. ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలో కూడా తెలీదు. ఆ సీనుగాడి గుర్రానికి గుగ్గిలికి లంచం కింద 200 రూపాయలు ఇచ్చాను. మీ గురువు నడితే ఎప్పటికప్పుడే ఖాతాలో రాసుకో, ఖాతాలో రాసుకో అంటారు, ఇంకెప్పుడు ఇస్తారు? ఇస్తాడవయ్యాకంగా 1000 రూపాయలా? అప్పుడు పెట్టుబడి పెట్టి కూర్చోవాలా? చస్తే ఇవ్వను. ఏట్రా సుందర, ఏట్రా ఇప్పుడు వచ్చింది? అప్పుడప్పుడు రావడం అలవాట్లే. సీతారావుడు సీతారావుడు పెరట్లు ఏం కట్టేశారంటే ఏది సీతారావుడు? ఎవడు చెప్తా? సుందరం బలినోడు మాట పట్టుకుని వచ్చావమ్మా, అర్ధరాత్రి పూట అంకమ్మ సేవాలని. చూపిస్తావా? చూపించవా? చూపించు. చూపిస్తా. పాప 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 పాప, మరే మరే, ఈ లెటర్ తీసుకెళ్ళి సుజాత టీచర్ కి ఇస్తావా? ఈ చాక్లెట్లు తీసుకో. అలాగే. నా ఉద్దేశం జాకెట్లు సుధరం. ఆ అబ్బాయిని పిలువ అమ్మాయి. పిలిచారా అండి? ఇదేమిటి, ప్రేమలేఖ? ఉమ్మా రామచంద్ర, క్షమించమని ఉత్తరం రాశానండి. తప్పులున్నాయా? తప్పులా? బండ బూతులు, అసలు నీకు అక్షరాలు నేర్పింది ఎవడయ్యా? కనీసం నీ సొంత పేరు రాసుకోవడం కూడా రాదా? సుధరం, మధ్యలో సున్నా ఏం చేసావు? గుండి అనుకుని చొక్కా కేసుకుని కుట్టేసుకున్నావా? పైగా ఈ డాష్లు ఏమిటి, అసలు ఇది ఉత్తరమా కొలతలు రాసుకునే పేపరా? ఛా. అందుకే కదండి మిమ్మల్ని ప్రైవేట్ చెప్పమని అడిగేది. సరే, ఇలా జిడ్డాడకుండా పండులా తయారై రేపురా. నిజమే. ఏమిట్రా వెధవ పనులు నిన్ను ఇలా తిప్పుతుందన్నమాట. నా ఇష్టం, ఇది కొత్త ఫ్యాషన్. సుందరో సుందరో,
ఎంత బాగుందో నా ఏనుగులాగా, నాకు నా ఏనుగు ఇలాంటి లాగులు కుట్టి పెట్టవా? ఏనుక లాగునా? 80 మీటర్ల ఉంది. కుట్టకపోతే కొడతా. కొట్టకపోతే కొడతా. ఏరా, ఏంటి పగటేశం? యూనిఫామ్ అండి, లేకపోతే సుజాత టీచర్ కొడతారు కదండి. సుజాత దగ్గర ప్రైవేటా? ప్రైవేట్ కాదండి, పబ్లికే. విద్య లేని వాడు వింత పశువు అన్నారు కదండి, అందుకని. ఒరే సీను, ఒక్కన్నే సూచు. ఒక్కన్నేంటి? నావి నా గుర్రానివి కలిపి 4 కళ్ళేశా. సుజాత గారు, సుజాత గారు, సుజాత గారు ఇక్కడా లేరు. ఏం చూస్తున్నా? పుట్టు మచ్చ. చిచి, ఫోటో నిండా మచ్చలుంటేను తుడుస్తున్నారండి. ఏం చదువుకున్నానన్న? చెప్పాను కదండి 7వ తరగతి తప్పానని. నేను అసలు బ్రహ్మాండంగా చదువుతానండి, కానీ ఆ పంతుడికి నాకు పడి చదవదండి. అయినా బట్టల సత్యం గాడు ఏమన్నా ఇది అనుకుంటున్నారా? పంచెల సాపు లంచం ఇచ్చి మరీ పాస్ అయ్యాడండి, లేకపోతే ఆ యాదవ పాసడం ఏమిటండి? కూర్చోమంటారా? కూర్చోమంటారులేండి. పాటలు ఏమైనా వచ్చా? దేశభక్తి గీతాలు వచ్చండి. పాడు. దేశమును ప్రేమించుమన్నా, దేశమును ప్రేమించుమన్నా, దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, ఉట్టి మాటలు కట్టి పెట్టి పుట్టు మచ్చలు వెతకబోయ్. ఇదేంటి మధ్యలో నీ సొంత కవిత్వం? మాటలు తడబడ్డాయండి. లెక్కలేమైనా వచ్చా? ఎక్కాలొచ్చండి. 16 ఎక్కం సగం దాకా వచ్చండి. చెప్పమంటారండి? చెప్పు. 16 1 16, 16 2 32, 16 3 24, 16 4 32. ఏమిటి కొలతలు చెప్తున్నావు? పుట్టుకతో వచ్చిన కుట్టు బుద్ధి కదండి, పుడకలతో కానీ పోయి చదవదండి. పద్యాలు ఏమైనా వచ్చా? పద్యం అండి. వచ్చండి. ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు చూడ చూడ తొడల జాడ వేరు, మచ్చలందు పుట్టు మచ్చలు వేరయా, విశ్వదాభిరామ ఇసకేసి తోమా శబాష్. అబ్బా, నువ్వు చదువుతున్నది వేమన శతకమా జాతక చక్రమా? మధ్యలో ఈ పుట్టు మచ్చలు ఏమిటి? పిచ్చి పిచ్చి వేషాలు వేసామంటే ఎండలో గోడ కుర్చీ వేస్తాను జాగ్రత్త. నేను ప్రైవేట్ చెప్పను మొర్రో అంటే నా ప్రాణం తోడేసావు కదయ్యా, ఇప్పుడేమిటి వేరువాగుడు? ఇంకా ఎన్నో విషయాలు చెప్పాలనుకున్నానండి. ఏది అసలు నోరు పెగలందే? రేపటికల్లా ఏదో పాఠం అప్పచెప్పకపోతే వీ పొగులుతుంది జాగ్రత్త. ఏమిటా చూపులు, వెళ్ళింటికి. సుందరం. ఓయ్, ఏం చేస్తున్నా? శవరం కనపట్లా? నువ్వా? ఏమిటంత కోపం? కోపమా? నీ మీద నాకా? చచ్చా, లవ్ ప్రేమ ఒకటి ఇంకొకటి మరొకటి. ఈ సూట్ కుట్టివా? సూటా? ఎవరికి? ఇంకెవరికి, నీకే. పెళ్లి సూటు. పెళ్లి సూటా? నాకా? ఎందుకు? ఎందుకేమిటి? రేపు మనం పెళ్లి చేసుకున్నప్పుడు. ఏంటి నర్సమ్మా, బాగున్నావా? చచ్చరి సోదరులు సుతులు. సుందరం, మంగళసూత్రాలు బాగున్నాయా? నాకెలా తెలుస్తాయి? నేనేమన్నా కంసాలనా? టైలర్ని.